స్తోత్రమో 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 పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, నీకు స్తోత్రము నాయన. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించువాడా, నీకు స్తోత్రమో స్తోత్రమో స్తోత్రము నాయన. సజీవుడా, సంపూర్ణుడా, నీకు స్తోత్రము నాయన. ఆయన రాత్రి అంతా నీ కవిట్లో దాచిపెట్టి భద్రపరిచావు తండ్రి. ఒక కొత్త దినాన్ని మాకు బహుమతిగా ఇచ్చినందుకు నీకు స్తోత్రము తండ్రి. నాయన, ఈ రోజంతా మా మాటలు, మా చూపులు, మా ఆలోచనలు, మా కోరికలు, మా క్రియలు, మా ప్రవర్తన, మేము తీసుకునే నిర్ణయాలు, మా స్పందన, ప్రతిస్పందనలు అన్ని నీ దృష్టికి అంగీకార యోగ్యంగా ఉండేలా చూడు ప్రభువా. సహాయం చేయండి. నీకు చాలా ఇష్టం కలిగించే విధంగా మేము జీవించడానికి సహాయం చేయండి. మరి ఈరోజు పిల్లలకి సంగీతం నేర్చుకునే ఒక అవకాశం ఇచ్చినందుకు పొందనాలు. దాని వాళ్ళ సద్వినియోగపరచుకోవడానికి సహాయం చేయి ప్రభువా. వారి గొంతుకును ముట్టు, వారి పెదాలు, వారి నాలుకలు, వారి కన్న స్వరపేటికను ముట్టు ప్రభువా. నాయన, చక్కని స్వరంతో, అద్భుతమైన తలాంతుతో పాడడానికి సహాయం చేతండి. నాయన, బెసలేలు అహోలియాబులకు ఇచ్చిన జ్ఞానం వంటి జ్ఞానం నీ బిడ్డలకు ప్రసాదించు నాయన. నాయన, నీ కృప చూపించు నాయన. సహాయం చేయవారి తల్లిదండ్రులకు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులందరిని కాపాడు ప్రభువా. ఎవరికి కరోనా వైరస్ రాకుండా కాపాడు ప్రభువా. నాయన, ఎవరిళ్లలో ఉద్యోగాలు లేవో వాళ్ళకి ఉద్యోగాలు దయచేయి. ఎవరిళ్లలో ఆర్థికమైన ఇబ్బందులు, ఆ ఇబ్బందులు తొలగించు. ఎవరిళ్లలో అప్పులు, బాధలు ఉన్నాయి, అప్పులు బాధ నుంచి విడిపించు నాయన. ఎవరిళ్లలో అనారోగ్యాలు ఉన్నాయి, అనారోగ్యాల నుంచి విడిపించు తండ్రి. ఎవరిళ్లలో శాంతి సమాధానం లేకుండా ఉన్నారో వారికి శాంతి సమాధానం ప్రసాదించు నాయన, నెమ్మది ప్రసాదించు నాయన. నాయన తండ్రి, ప్రభా, మన కొంతమంది గిటార్స్, కీబోర్డ్స్ నేర్చుకోవడానికి ఆశపడుతున్నారు. ఆ ఇన్స్ట్రుమెంట్స్ వారి చేతికి నీవు అనుగ్రహించు ప్రభా. వారి ప్రార్థనకు జవాబులు దయచే ప్రభా. స్తోత్రము నాయన, నీకు వందనాలు. ఆగస్టు 3 నుండి ప్రారంభం కాబోయే గిటార్ క్లాస్ లో, కీబోర్డ్ క్లాస్ లో నీ బిడ్డలు అధికంగా రాణించడానికి సహాయం చేయి నాయన. నీ సంగీత పరిచయం కోసం వారిని సిద్ధపరచు ప్రభువా. నిన్ను ఘనపరిచేటట్లుగా వారిని బలపరచు ప్రభువా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరుణించు, కనికరించు, భద్రపరచు, నీ నామాన్ని ఘనపరచు, నీ చిత్తం నెరవేర్చు. వీళ్ళందరూ, ఈ బిడ్డలందరూ మారు మనసు, రక్షణ అనుభవం కలిగి పాపాన్ని ఎదిరించిన వారే, పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయండి నాయన. వారు మంచి వారయ్యండి, మంచి మర్యాదలు నేర్చుకుని నాయన పెద్దల్ని గౌరవిస్తూ, తల్లిదండ్రులకు లోబడుతూ, తల్లిదండ్రులు సన్మానిస్తూ మంచి బిడ్డలుగా పేరు సంపాదించుకోవడానికి సహాయం చేయి. సంఘంలో, సమాజంలో ఈ బిడ్డలు గొప్ప మంచి బిడ్డలు, వీళ్ళు యేసుప్రభు బిడ్డలు అని అందరూ చెప్పుకునేటట్టుగా సహాయం చేయండి. వీళ్ళందరూ సండే స్కూల్లో కూడా అనేక విషయాలు నేర్చుకునేటట్టుగా ప్రభువా, వారిని కృప భద్రపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్. ఇందులో లేట్ గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు చూడండి, లేట్ గా అమ్మా ఏమా రియా పాడుతుందా? రియా పాడు. సిగ్నేచర్ మా అంకుల్ గారు, మహర్షి అంకుల్ గారు వచ్చారు. రియాకి వచ్చా పాడ, పాడగలరు రియా? ఓకే, పాడు పాడు రియా. మహావేను ఉడా పదల సహాయుడోను రైట్. ఓకే పిల్లలు, ఇప్పుడు అంకుల్ గారు ఎవరు పేరు చెప్తే వాళ్ళు వెంటనే అన్మ్యూట్ చేసుకుని అంకుల్ ప్రైజ్ రాడని చెప్పి అప్పుడు వెయిట్ చేయాలి. అంకుల్ ఏ పాట పాడమంటారో. ఓకే, అంకుల్ గారు పేరు చెప్పిన వెంటనే అన్మ్యూట్ చేసుకుని మీ వాయిస్ అంకుల్ గారికి వినబడేలా చేయండి. ఓకేనా? రైట్ రైట్ సార్. ఓకే సార్, నేను చూపిస్తానండి నోట్స్. ఓకే సార్, రైట్ అండి. సంకీర్తన, మీ పేరు మార్చుకోండి.
సంకీర్తన సంతోష పెద్ద అక్షరాలతో రాయండి, క్యాపిటల్స్ లో రాయండి, క్యాపిటల్ లెటర్స్, చిన్న అక్షరాలు కాదు, క్యాపిటల్ లెటర్స్ తో రాయాలి. ఓకే సార్, రైట్ సార్. ఓకే సార్. ఓకే, జాయిన్ లిల్లీ, ప్రవీణ, జయసింత్, సాన్వి, అని, జోసి, గ్రీష్మ. ప్రైజ్ లార్డ్ అంకుల్, ప్రైజ్ లార్డ్ అంకుల్, ప్రైజ్ లార్డ్ అంకుల్. వెరీ గుడ్. సంకీర్తన పేరు మార్చ్, ఇమ్మాన్యుయల్ శిలాని. ఓకే, వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ అంకుల్. నన్ను చెప్పిన విషయాలన్నీ గుర్తున్నాయా? ఓకే, జేసింత్ స్పెల్లింగ్ ఓకేనా? అది నానా, JACINTH జసింత్ అనుకుంటాను. జసింత్, జసింత్, ఎలా పలకాలి చెప్పు, ఎలా పలకాలి నీ పేరు? అంకుల్, జసింత్ అంకుల్. జసింత్, అదే కరెక్ట్. సిఏనా? సింతాల్, సింతాల్ అనే మాటల నుంచి కూడా సింత్ అని ఉంటుంది. సింతాల్, జసింత్ పాడతావా? ఇది పాదాని సారి గ పాదాని పామగ గారి సా ఏసయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు సాని దాని సా గారి సత్యం నీవేన జీవం నీవేన సర్వం నీవేన ధ్యానం నీవేన గానం నీవేన రూపం నీవేన నా దైవం. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఏది నేను చూడండి ఒకసారి, నిలబడు. సింగర్ కూర్చో, కూర్చో, సిట్. రోజు ప్రాక్టీస్ చేయండి. మైక్ దగ్గరికి వచ్చేసి నీ ప్లేస్ లోకి వచ్చేయి. వెరీ గుడ్. బాగా ప్రాక్టీస్ చేయి. జాయిస్ పాడు, ఒక లాంగ్వేజ్ పాడు, త్వరగా పడాలి ఇవాళ. అంకుల్, ప్రైజ్ లార్డ్ అంకుల్, ప్రైజ్ లార్డ్ అంకుల్. ఇంగ్లీష్ పాడనా? చెప్పిన లాంగ్వేజ్ పాడతా. సారీగా పామగా పాదాని పామగ గారీసా ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్ లీడ్ మీ
wash me of my sins. Make me give you all honor, thanks, and praise. Hear me, O my Lord. Guide me with your love. Bless me with your grace. Heal my soul, my Lord. Very good. Sanvi, yes, Narmiru. Hello. Riya, Yavaru. Chilla, yeah. సార్ మన ఐజక్ అని మా దగ్గర బంధువు అండి. నాయన ఐజక్ అడ్మిట్ చేసుకుని ఆయన ఎవరండి? మా అన్నయ్య మా వదిన గారి తమ్ముడు అండి. ఈయన ఐజక్ ఐజక్ గారు మా అన్నయ్య మా వదిన గారి తమ్ముడు ఐజక్ అంటే ఈయన వేరే ఐజక్ అంటే మా వదిన గారి తమ్ముడు అండి. ఈయన వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తానండి. వండర్ఫుల్ అండి. ఐజక్ అన్మ్యూట్ చేయను. ఆయన అన్మ్యూట్ చేయి. మొబైల్ ఫోన్ దగ్గరకు రండి. దగ్గరకు వచ్చి మీ పేరు చెప్పండి అమ్మా. కుందన ఒక పేరు, ఇంకా కుందన కీర్తన పేర్లు రీనేమ్ చేద్దాం. నేను చేస్తాను. కుందన కీర్తన వెరీ గుడ్. కీర్తన అంటే పాటలు ఇచ్చి ఉండాలి బాగా నేర్చుకున్నాను. వాళ్ళతో ఒక పాట పాడిస్తారండి. అయితే పాడిద్దాం. ఒక పాట పాడండి ఇద్దరు కలిసి. పాడండి అమ్మా. ఏం పాట పాడతారు? నన్న వాయిస్ లేదు కరెక్ట్. దగ్గర పెట్టానా? దగ్గర పెట్టి పాడండి. వచ్చిన పాట నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మర్వలేడు నీవు ప్రేమ, మర్వలేడయా నీ స్నేహం, మర్వనేడు నీవు ప్రేమ, మర్వనేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. వండర్ఫుల్. కుందనవా కీర్తనవా నువ్వు? పాట పాడింది. పాట పాడింది ఎవరు? పాట పాడింది. With a grateful heart, give thanks. With a holy one, give thanks. Because it's given Jesus Christ, His Son. And now, let the weak say, I am strong. Let the poor say, I am rich. Because of what the Lord has done for us, give thanks. Very good. Wonderful. So baa paartaru anamata. Okay, right. Ippudu baaga vinandi. Nenu repeated ga paadistu untanu, ala nerchukondi. Notes choopistam. Okay, raaskuni practice chestu untanu. ఓకే, నెక్స్ట్ ప్రవీణ పాడు. ప్రైతులాడు అంకుల్. తమిళ పాడు, చూసి పాడు, చెప్పిన లాంగ్వేజ్ పాడాలి. అందరికి అన్ని లాంగ్వేజెస్ రావాలి. సారీగా సారీగా పామగా పాదా
தந்தை என் தேவா என் இயேசு சானிதானி சா நீடுபமக பாமகரிக கரி சானி சா நீயே என் மார்க்கம் நீயே என் சத்யம் நீயே என் ஜீவன் நீயே என் சர்வம் நீயே என் தியானம் நீயே என் கானம் நீயே என் ரூபம் நீயே என் தெய்வம் வெரி குட் అయితే ప్రవీణ బాగా వచ్చింది కానీ చూడు వచ్చా డిఫరెన్స్ సరిగా అందరు కొత్త వాళ్ళు కూడా వినండి ఉందా అండి కీర్తన మాన్యుయల్ ఈ ట్యూన్ రావాలి స్వరంతో సరిగ్గా చూసుకోండి ఇది స్టార్టింగ్ ఇంగ్లీష్ లో ఉంది కదా ఇంగ్లీష్ నాయన ఐజాక్ రాసి రాసే నోట్స్ రాసే నోట్స్ రాసుకోండి కొత్త వాళ్ళు నోట్స్ రాయండి సారీగా పామాగా పాదాని పామాగా గారీసా ఏసయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు నెక్స్ట్ చూడండి అది పాడతాను కొత్త వాళ్ళకి బాగా నేర్చుకోవాలి ఎందుకంటే ఇది ఒక లెసన్ ఇది స్వరస్థానాలకి లెసన్ సరిగా పామాగా ప్రవీణ మళ్ళీ వినాలి నువ్వు పాదాని పామాగా గారీసా మళ్ళీ సారీగా పామాగా పాదాని పామాగా యేసయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు నెక్స్ట్ సానిదాని సా నీదపమగా పామగరిగా గరిసనిసా నీవే
satyam nivena jivam nivena sarvam nivena dhyanam nivena ganam nivena rupam nivena daivam. ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా లాస్ట్ ల్యాండింగ్ నోట్ అంటారు దాన్ని, అది సస్టైన్ చేయాలి. ఇలాగా చూడండి, సరిగా అలాగా పామగా పాదని పామగా gare sa ante note sustain cheyali enduko aa shruti loki raavadaniki sustain cheyali anna aithe okay sa re ga pa ma ga pa da ni Pamaga gari sa. Okay na? ఇప్పుడు ముందు నేర్చుకున్న వాళ్ళు పాడతారు, కొత్త వాళ్ళు వినండి. నైతిక్ పాడనా? ఇది చాలా అవసరం మీకు. కన్నడ పాడతావా? తమిళ పాడనా? నైతిక్ సరిగా పామగా పాదాని పామగా గరిసా ఏసయ్యా nidane entendai endeva en yesu ni en margam ni en satyam ni కొత్త వాళ్ళు ఇలా లిరిక్ చూపిస్తాను, పాత వాళ్ళు పాడుతూ ఉంటారు, మీరు నోట్స్ రాసుకో లేదా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకేనా జయసింత్? అంకుల్ గణేష్ షో ద సిగ్నేచర్. యా షో యు. సమే నెక్స్ట్ ఎవరు బాగా పాడతారో వాళ్ళు పూర్తిగా పాడే వరకు ఉంచుతాను. అర్థమైందా? తప్పులు పాడారంటే మధ్యలో ఆపేస్తాను.
అని పాడు స్వరం పాడు నేను ఏ శృతిలో పాడుతున్నాను ఆ శృతిలోనే పాడాలి పాడినాను సంకీర్తన ఏం పాడతాం ఏ భాషలో పాడతాం తర్ తరగా టైం అవుతుంది పాదాని పామగ నన్న తందే నన్న దేవా నన్న యేసు సా ఆగండి ఇప్పుడు ఎవరెవరు పాడారు ఇప్పుడు ముగ్గురు పాడేశారా ముగ్గురు ఈసారి పాడకండి అలాగా సంకీర్తన అనగానే ఒక్కరు పాడాలి సంతోష్ అనగానే ఒక్కరు పాడాలి అర్థమైందా సంతోష్ పాడు ఇప్పుడు నన్న తందే నన్న దేవా నన్న యేసు నన్న మార్గ
నీవే నన్న సత్య, నీవే నన్న జీవం, నీవే నన్న సర్వం, నీవే నన్న ధ్యానం, నీవే నన్న ధ్యానం. వెరీ గుడ్, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. చక్క పాడుతున్నావు. మీ పేరు సంతోష? పక్కన పేరేంటి? సంకీర్తన. ఓకే, అవినాష్. మరి అవినాష్ కూడా పెట్టాలి ఇక్కడ. అవినాష్ పాడు. అవినాష్ తెలుగు పాడుతున్నాను పాడు త్వరగా. సారీగా పామాగర్ పాదాని పామాగం గారీసేషుయ్యేగం నా తండ్రి నా ప్రభు నా యేసు. ఓకే ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది రెగ్యులర్ గా పాడుతూ ఉంటాం కదా, పాడుతున్నప్పుడు మన స్థానాలు మీరు ఇక్కడ నవ్వటాలు మాట్లాడుకోవటాలు కుదరవు, తీసేస్తాను మిమ్మల్ని. సంకీర్తన సీరియస్ గా ఉండండి. అర్థమైందా? అలాగే నన్ను చూస్తూ నేనేం చెప్తున్నానో వింటూ ఉండాలి. జాయిన్ లిల్లీ సారీగా అలా సస్టైన్ చేయండి. అర్థమైందా నేను చెప్పింది? సస్టైన్ చేయడం అంటే అంటే ఆ నోట్ ల్యాండింగ్ నోట్ అంటాం దాన్ని. ఏమంటాం? ల్యాండింగ్ నోట్. ఆ నోట్ మీద ఆగాలి. సారీగా కుందనాయన కీర్తన. ఆర్ యు ఫాలోయింగ్ మాన్యుయల్? సారీగా అలాగే ఎందుకు సస్టైన్ చేయమంటున్నానో మీకు అర్థం అవుతుంది. ముందు పాడినానా? వెరీ గుడ్ వర్షిణి, మళ్ళీ ఇదే పాడు, వేరే లాంగ్వేజ్ పాడు. సస్టైన్ చేయండి వాయిస్.
సరి గ ప మ గ ప ద ని మధ్యలో కట్ చేయకూడదు ప మ గ అలా సస్టైన్ చేసి పాడు, ఓన్లీ స్వరం పాడు. అంకుల్ పేర్లన్నా పాడు. శిలాని పాడు. అలా సస్టైన్ చేయాలి. చాహత్ అండ్ మెలడీ, ముందు చాహత్ పాడు. ఓకే అంకుల్. ఇదే సస్టైన్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. అలా సస్టైన్ చేసి పాడు. పాదాని అర్థమైందనా? ఓకే అంకుల్. అంకుల్ వినిపిస్తుంది అంకుల్. సస్టైన్ చేయి. సారీగా మాగా పాదని పామాగా గారి సాని దాని సా గారి సాని సా. ఓకే ఓకే మెలడీ పాడు. సస్టైన్ చేయలే. అర్థమైందా? సస్టైన్ అంటే అంటే ల్యాండింగ్ లాస్ట్ నోట్ ని సరిగా పామాగా
ప్రశస్తిని పాడినా ఓన్లీ స్వరం పాడు నేను చెప్పినట్టుగా సారీగా అలా సస్టైన్ చేయి నోట్స్ కట్ చేయకూడదు అందరు నోట్ చేసుకున్నారా స్వరం కొత్త వాళ్ళు గ్రేసివ్ జాయిన్ అయ్యవా చూడు పాడు సస్టైన్ చేయి సరిగా అలా సస్టైన్ చేయనా చేసి స్వరం పాడు సాన్వి పడినా సస్టైన్ చేయి సారీగా పడు
ప్రైజ్ ది లార్డ్ అంకుల్ త్వరగా పడాలి టైం అవుతుంది పాడుతున్నది ఏంటి చెప్పాను ఎందుకు పాడుతున్నాను సాను ఒక్కదాయే రియా వద్దు రియా వద్దు సాను పాడండి సాను ఒక్కరు పాడు అది అలా సస్టైన్ చేయను ల్యాండింగ్ నోట్ ఆఖరి నోట్ ని సస్టైన్ చేయండి పాట నాకు సరిగా అలాగే బ్రైట్ గాను అమ్మ కొంచెం దగ్గరికి రా సాన్వి మొబైల్ ఫోన్ అది అలాగే పాడు దగ్గర పెట్టుకో బ్రైట్ గా పాడు నాన్న అలాగా సస్టైన్ చేయి ఆ నోట్ పాడు సారీ ఆకరక్షణం ఇంకా సాన్వి ఆకరక్షణం ఇంకా ఎక్కువసేపు ఉంచు ఆకరక్షణం అర్థం కాలేదా నీకు ఆఖరి అక్షరం ఎక్కువసేపు ఇంకా ఎంతసేపు చూడు చూడు గా సారీ గా లాస్ట్ లెటర్ కదా గా అన్నది బ్రైట్ గా సస్టైన్ చేయాలి ఇలాగా సరే అందరు పాడుకుంటూ ఉండండి అమ్మా నేను పాడను దీనికి ఎందుకు పాడిస్తున్నానో తర్వాత అర్థం అవుతుంది సరే అది ఎంత ఎక్కువసేపు ఉంచగలితే అంత ఎక్కువసేపు ఉంచమ్మా ఓకే రైట్ స్టార్ట్ చేయి వీడియో లేదండి ఆడియో ఉందేమో చూద్దాం గ్రీష్మా ఉన్నావమ్మా అక్కడ ఉన్నావు నాన్న గ్రీష్మ ఒకసారి ఎవరండి మైక్ ఆన్ చేసి మాట్లాడుకుంటున్నారు ఇట్లా ఎవరు మాట్లాడొద్దని చెప్పు గ్రీష్మ మా ఇంట్లో ఎవరు ఉన్నారు విజయలక్ష్మి గ్రీష్మ ఇంట్లో కూర్చోబెట్టేటప్పుడు మీరు ఎవరు మాట్లాడకూడదు మీరు సైలెంట్ గా ఉంటేనే కదా గ్రీష్మ పాడుతుంది ఇంకెవరు ఉన్నారు ఇంట్లో విజయలక్ష్మి విజయ్ గ్రీష్మ పాడు అలా సస్టైన్ చేసి పాడు
నోట్స్ జాగ్రత్తగా అందరూ పాడండి. పాత వాళ్ళు కొత్త వాళ్ళు రాసుకునేది చాలా నేర్చుకోవాలి. చూసారా షష్ఠి ఏం చేస్తున్నా, సంకీర్తన ఈ గ్రూప్ అంతా చాలా సార్లు మిమ్మల్ని తీసేసాను నేను, కానీ మీరు మానడం లేదు. మీ అలాది ఒక్కరే ఇక్కడ ఉండి మిగతా నాకు ఎవరో ఒక్కరు ఏదో తీసేస్తాను నేను. అర్థమైందా? మిష్టానికి కబుర్లు చెప్పుకుంటుంటే ఇక్కడ ఎందుకు ఎవరు కదిలేదు? శ్రద్ధగా నేర్చుకో, సరదాగా చూడడం కుదరదు ఇక్కడ. సరదా ఆవులంతలేంటమ్మా మార్నింగ్ లేచి మీరు? నాకు అర్థం కాదు. మాకే రాదు ఇక్కడ కూర్చుని ఆహా అని ఆవలించడం, ఇవన్నీ దట్ ఇస్ నాట్ డిసిప్లిన్. పడుకోవడం, పడుకుని వినడం, ఏంటి ఇవన్నీ పద్ధతి లేదా మీకు? మాస్టారు నాకు హ్యాంగ్ అయినట్టుగా అయిపోయింది. వీళ్ళు చాలా డిసిప్లిన్ గా ఉంటేనే వస్తాను. వాళ్ళు మూడు సార్లు తీసేసాను సార్. నేను ఎవరండి? ఎవరండి? సంకీర్త ఈ సంతోషాలు ముగ్గురు కూర్చుని కబుర్లు చెప్పుకోవడం చెప్పారు. మూడు సార్లు రిమూవ్ చేశాను, మళ్ళీ రావడం. అయ్యో సరే, ఉంటుంది ఇక్కడ రిమూవ్ చేసేరుగా చెప్పేటప్పుడు ఎందుకు ఇలా పాడిస్తున్నాను తెలుసా? మళ్ళీ రావడం, మళ్ళీ కబుర్లు చెప్పుకోవడం ఎందుకు? ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకుంటున్నాం? నేను పాస్టర్ గారు, శాలిం గారు తెలుసా మీకు? అంటే పనులు లేవా మాకు, ఉదయం లేచి ఎన్ని పనులు ఉంటాయి మాకు పెద్దవాళ్ళకి. కాలేజీ పని ఉంటుంది నాకు, ఆయనకేమో వాక్య పరిచర్య, మళ్ళీ మార్కెట్ కెళ్ళడం, ఏదో తీసుకురావడం, మార్నింగ్స్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు నేను ఇవాళ. ఇంకా మీ గురించి ఇలా లేకపోతే మేము ఇలా కూర్చుని నా బ్రేక్ఫాస్ట్ ఇలా ముందు పెట్టుకుని ఇలా తింటూ చెప్తానా పాఠం నేను? లేకపోతే అని ఆవలించుకోవడం చెప్తానా? చెప్తే ఎలా ఉంటుంది మీకు? బాగుంటుందా? చక్కగా కూర్చోవాలి. చెప్పానండి నిన్న సంగీతం సబ్జెక్ట్ అది. సంగీతం అంటే మాటలు కాదు, పాట అంటే ఆట కాదు. అది ఒక రెండు నిమిషాలు ఇప్పుడు టైం అవుతుంది. చూసారా మీరు టైం పదకొండు వేస్ట్ చేయకూడదమ్మా టైం. అలా ఎలర్ట్గా ఉండాలి,
మీ ఏజ్ లో ఎలా ఉన్నాం తెలుసా మేము, గ్రాస్పింగ్ ఇలా ఇలా అంటే గ్రాస్ప్ చేయాలి మెమరీ. మాటికి పుస్తకాలు తీస్తున్నారు, ఇన్నిసార్లు పాటించాను మిమ్మల్ని, అయినా స్ట్రైట్ బుక్ చూడ నోట్స్ చూడకుండా పాడలేకపోతున్నారు. సిక్స్ లాంగ్వేజెస్ ఎంత మీకు నోట్స్ చూడ చూడకూడదు, నేను చూడటం నేను చూడండి అంటే ఓకే సరే నేను పాఠం చెప్తున్నాను కాబట్టి నేను చూడండి. రెండు సార్లు మూడు సార్లు ఇది ఎన్నో క్లాస్, 50 క్లాసులు అయిపోయింది కదా, 50 క్లాసెస్ దాటి వెళ్ళాం మనం. మరి మీరు సీనియర్స్ ఉన్నారు ఇంకా బుక్ పట్టుకుని ఈ సింపుల్ ఇది సారీగా ఎంత సింపుల్ ఎందుకు చెప్తున్నాను, ఇది దీనికి ఒక అర్థం ఉంది ఈ నోట్స్ కి. సార్ అయితే చూడకుండా పాడే కాంపిటీషన్ పెడదాం సార్, చూడకుండా అది ప్రతి వారు ప్రతి మండే ఒక సాంగ్ మీద కాంపిటీషన్ ఉంటుంది ఒకటే చూడకుండా పాడేది. ముందు కొన్ని ఒక 1 or 2 days అలాగ చూసుకుని నేర్చుకోవాలి, నేర్చుకోవాలి దానికి పర్మిషన్ ఉంటుంది. కానీ ఇన్ని రోజుల 50 డేస్ అయిపోయిన తర్వాత మీరు కొంతమంది ఇంకా తమిళ అనగానే తమిళ పాడాలి, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మీరు వెతుక్కుంటూ ఉంటారు, మళ్ళీ నూపించాలి మీకు. ఈ ఏజ్ లో అలర్ట్ గా బ్రైట్ గా ఉండాలమ్మా, యాక్టివ్ గా ఉండాలి చక్కగా. ఉదయం లేచి పొద్దున్న లేచి బ్రష్ చేసుకుని అన్ని చేసుకుని టిఫిన్ చేసుకుని కూర్చుంటే ఆవులంత రెండు మీకు చాలా మందిని చూస్తున్నాను నేను. ధ్యానింగ్ అన్నది మంచిది కాదు, ఉదయం లేచిన వెంటనే ఫ్రెష్ గా ఉండాలి అంతే, ఓకేనా. ఎందుకు నేర్పిస్తున్నానంటే ఇది దీనికి ఇంకొక ట్యూన్ నేర్పుతాను, ఇదే ట్యూన్ ఇలాగా ఇంకొక ట్యూన్ రేపు నేర్పుతాను, మీ టైం వేసేసారు ఇవాళ. ఈ రెండు క్లబ్ చేసి పాడతాం ఇప్పుడు, ఎందుకు సస్టైన్ చేసి పాడమంటున్నానంటే అందుకే శృతిలో మీరు వస్తున్నారా లేదా. ఓకే అమ్మా గ్రీష్మ నీ మైక్ పనిచేస్తుందా లేదు, ఇంకా హ్యాంగ్ అయినట్టుంది. ఓకే సంకేత్ మాస్టారు ఈరోజు ఇప్పుడే చేస్తే ఒకసారి రిమూవ్ చేస్తే వాళ్ళు మళ్ళీ జాయిన్ అవ్వకుండా చేస్తానండి, సెట్టింగ్ మార్చేసాను. వెరీ గుడ్, ఒకసారి మీరు రిమూవ్ చేస్తే వాళ్ళకి జాయిన్ అవ్వలేరు. సంకేత్ అర్థమైందా, ఈసారి ఈ రోజు 3 సార్లు రిమూవ్ చేస్తే 3 సార్లు మళ్ళీ జాయిన్ అయ్యారు, కానీ రేపటి నుండి ఒకసారి రిమూవ్ చేస్తే మళ్ళీ మీరు జాయిన్ అవ్వలేరు. అర్థమైపోయిందా, ఒకసారి రిమూవ్ చేస్తే మళ్ళీ జాయిన్ అవ్వలేరు. ఏంటి సరదాగా ఉందా మీకు, డాడీతో మా చెప్తాను ఉన్నాడు ఈ రోజు, డాడీతో చెప్పి అసలు ముగ్గురు వద్దు ఒకరికి సంకేత్ ఒక్కదాన్ని కూర్చోబెట్టమని చెప్తాను ఈసారి. ఓకే మేము కోపడితే కోపడతారు అనుకుంటారు, మీకోసమే కోపడతాం, మీ మంచి కోసమే, మాకేం మాకు కలిసి వచ్చేది ఏం లేదు కదా మీ మీద కోపడడం వల్ల. మీరు చక్కగా నేర్చుకుంటే మీరే మంచి సింగర్స్ అవుతారు, మీకే మంచి పేరు వస్తుంది, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. రైట్ సార్, ఎవరండి ప్రార్థన చేస్తారు? జయసింత్ చేస్తాడండి. జయసింత్ ప్రేయర్ చేయనా? సార్ ప్రేయర్ లో మీ వీడియో ఆఫ్ చేయండి సార్, మాషారు ఏమండి ప్రేయర్ టైంలో ప్రతిసారి ప్రేయర్ టైంలో మీ వీడియో ఆఫ్ చేస్తే ఎవరెవరు కళ్ళు ముట్టుకున్నారో లేదో మీకు తెలుస్తుంది. ట్రై చేయండి, మేమిద్దరం చూస్తున్నాం, మేము కళ్ళు తెరిచే చూస్తున్నాం, మీరు ఎవరెవరు కళ్ళు మూసుకున్నారో లేదో మాకు తెలుస్తుంది. క్షేమంగా రక్షించినందుకు వందనాలయ్యా, అలాగే ఇప్పుడు అందరూ ఈ సంగీతం క్లాస్ కి వచ్చినందుకు, అలాగే క్షేమంగా మళ్ళీ ఏ ఇంటర్నెట్ ప్రాబ్లం లేకుండా టెక్నికల్ ప్రాబ్లం లేకుండా మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్ళినందుకు వందనాలయ్యా. ఏసయ్యా అలాగే
మహర్షి అంకుల వాళ్ళ ఫ్యామిలీని దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఎస్ఐ అలాగే మాకు కూడా సంగీతం నేర్పించేకి అంకుల్ కి మంచి నాలెడ్జ్ ఇవ్వండి అయ్యా. పాస్టర్ అంకుల్ కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళ ఫ్యామిలీని కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఎస్ఐ అలాగే ఇక్కడ వచ్చిన పిల్లలందరినీ కాచి కాపాడండి అయ్యా. ఎస్ఐ వాళ్ళు కూడా మంచిగా పాడేలాగా చేయండి అయ్యా. ఎస్ఐ అలాగే మా స్వరాలు బాగా ఉండేలాగా చేయండి అయ్యా. ప్లీజ్ ఎస్ఐ ప్లీజ్ ఎస్ఐ తలరాడి చింతపల్లి నడుకున్నాం తండ్రి. మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులకు తోడు వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. మీలో హిందీ ఎంతమంది తెలుసమ్మా? చేతులెత్తండి. హిందీ, హిందీ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఓకే, జాన్ జాన్ తెలుసు. ఇంకెవరు? షాహత్ అండ్ మెలడీ, హిందీ తెలుసా? చదువుతారా అందరూ? లాంగ్వేజ్ రాకపోయింది. ఇంగ్లీష్ లో ప్రేయర్ చేయరే మీరు కూడా? ఇంగ్లీష్ లో కూడా చేయాలి ప్రేయర్. మనం ఇంగ్లీష్ హిమ్స్ కూడా నేర్చుకుంటున్నాం కాబట్టి ఇంగ్లీష్ లో కూడా ప్రేయర్ చేయండి. అమ్మా రైట్, రేపు కలుద్దాం సార్. రేపు 4:00 కల్లా సండే స్కూల్ కి రండి. కుందనాయన కీర్తన 4:00 కి మళ్ళీ జాయిన్ అవ్వండి. ఓకేనా? కుందనాయన కీర్తన అర్థమైందా? 4:00 కి మళ్ళీ కొత్త వాళ్ళు ఇమ్మాన్యుయల్ అందరు కూడా అందరూ సండే స్కూల్ కి రావాలి. సండే స్కూల్ కి రాకుండా కేవలం మ్యూజిక్ అని కాదు, సండే స్కూల్ లో వాక్యాలు నేర్చుకుంటారు, ఇక్కడ పాటలు నేర్చుకుంటారు, రెండు కావాలి కదా మనకి. రైట్ సార్. మరి మాస్టర్ గారు మనం కొంతసేపు వర్క్ చేయాలండి దానికోసం, ఫార్మ్ కోసం. Right.